మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తూ మన హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేసే ఒక మంచి రెమెడీతో మన ముందు ఉన్నారండి శుభ ఆయుర్వేద శుభలక్ష్మి గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఇది మనకు హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం చాలా మంది హెయిర్ ఫాల్ అవుతా ఉంది మాకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు చాలా మంచి రెమెడీ అండి చాలా ఈజీ కూడాను చాలా సులువుగా ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు సో అలాంటి రెమెడీని నేను ఇప్పుడు నేను వాళ్ళకి పరిచయం చేయబోతున్నాను చాలా బాగుంటుంది దానికన్నా ముందు ఈ అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది సో కారణాలేంటి ఎలా మెయింటైన్ చేయొచ్చు అనే విషయాలు కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మనందరం కూడా చాలామంది జుట్టు మీదే మన మన ఫోకస్ అంతా ఆ జుట్టు మీదే ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ రాయడానికి కూడా ఇష్టపడం ఎందుకు ఎప్పుడు అందంగా గ్లోగా చాలా బాగుండాలి ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు కూడా చాలా అందంగా ఉండాలి హెయిర్ బాగుండాలి ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు ఎందుకు చాలా బాగుండాలి మన జుట్టు మనం అంటే చక్కగా ఫోకస్ చేయాలి ప్రజెంట్ చేయాలి ఎలా ఉండాలని అలాంటప్పుడు ఈ జుట్టుకి మనకి ఎన్నో విధాల డ్యామేజ్ చేసేవి ఉన్నాయి ఏంటి పొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ పొల్యూషన్ వల్ల మనకి ఆ జుట్టు ఫాల్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది తర్వాత ఫుడ్ ఫుడ్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం ఐరన్ ఉండేవి తినడం అట్లా చేయాలి ఇప్పుడు మనం ఉన్న నవే డేస్లో మనం అవన్నీ చేయటం లేదు సో చెయ్యకపోయినా కూడా మన జుట్టుని ఇంకా గ్రోత్గా ఉంచుకోవడానికి మనం కొన్ని రెమెడీస్ని పాటిస్తూ ఉంటాం బయట కొన్ని షాంపూస్ అని కెమికల్స్తో కూడిన క్రీమ్స్ అని జల్ అని చాలా వాడుతూ ఉంటాం వాటి వల్ల కూడా ఫాలింగ్ అవుతూ ఉంటుంది సో రెగ్యులర్గా ఒక షాంపూని యూజ్ చేయడం అట్లా చేయడం అనేది చేయరు చాలామంది సో ఇలా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే సోపు అందుబాటులో ఉన్నదనుకోండి రిన్నో ఏదో నొరగొచ్చేవి వాటితో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు సో అది కూడా ఒక ఫాలింగ్ ఉంటుంది అలాగే వంశపారపరీంగా కూడా బట్టతలు వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫాలింగ్ అనేది ఉంటుంది సో వీటన్నింటినీ కొంచెం కంట్రోల్ చేయాలంటే మనం మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి కేర్ తీసుకోవాలి కొంత వయసు వచ్చేసింది ఫాలో అవుతుంది అంటే ఇంకొక కారణం ఉంటుంది మన ఏరియాలో సున్నపుతేట వాటరు మనం వస్తుంది సో బోర్ నుంచి మనం బోర్వెల్ నుంచి వాడుతూ ఉంటాం సున్నపుతేట వాడడం అంటే సరౌండింగ్ ఏరియాస్లో ఒక్కోసారి సున్నపుతేట వాటర్ ఉంటుంది కొళాయి నీళ్ళతోటి స్నానం చేసేవాళ్ళు కేరింగ్గా కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోలేకపోతారు అలా కూడా హెయిర్ ఫాల్ ఈరోజు ఇంట్లోకి వచ్చాక ఎక్కువ జుట్టు వచ్చేస్తుందండి అని చెప్తూ ఉంటారు సో ఇలాంటి కారణాలన్నీ కూడా జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి ఒక కారణం అవుతాయి సో వాటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అంటే ఫుడ్ మంచి ఫుడ్డు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ఎక్కువ ఫ్యాటీ వద్దు ఎక్కువ ఐరన్ వద్దు అన్ని సమతుల్యంగా మనకి ఆల్రెడీ డైటిస్టులు మనకు ఉన్నారు అందుబాటులో వాళ్ళ దగ్గర నుంచి కూడా కేర్ తీసుకొని ఆ డైట్ మన ప్లాన్ మంచి ప్రోటీషన్ న్యూట్రిషనల్ ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి అలాగే హెయిర్కి ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు హెయిర్కి ఆయిల్స్ వాడుతూ ఉంటారు రకరకాల ఆయిల్స్ చెప్పాలంటే ముఖ్యంగా నువ్వుల నూనె ఆముదము తర్వాత ఆవ నూనె ఆవ నూనె రాసుకోవాలంటే వాసన వస్తుందని మనం రాసుకోవడం అనేది ఇలాంటివి కనీసం వీక్లీ వన్స్ ఇట్లాంటివి వాడుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఆకుకూరలు ఎక్కువ తినాలి ఇవన్నీ చేస్తూ సరే ఇంకా మనకి ఫాల్ వస్తుంది ఈ ఫాల్ని కండిషనల్గా ఉండేటట్లు మనం ఎలాగా తగ్గించుకోవాలి ఆ ఫాల్ అయిన హెయిర్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మనం ఒక రెండు రకాలు ఉన్నాయండి సో మీ కండిషనర్గా వాడుకోవడానికి తర్వాత ఆయిల్ కూడా సో ఒక ఇంగ్రీడియంట్ తోటి మనం రెండు రకాలు చేసుకొని మన జుట్టుని బాగా గ్రోత్ పెంచుకోవడానికి ఫాలింగ్ తగ్గించుకోవడానికి హెడ్ బాత్ చేసేటప్పుడు కండిషనర్గా ఉండేటట్లు అంటే మనం రెండు వాడుతూ ఉంటాం గమనించారో లేదో కండిషనర్ ఒకటి వేరే కొంటాము షాంపూ కొంటాం సో ఇలా కొండడం వల్ల రెండు కానీ రెండు ఒక దగ్గరే ఉంటాయి మీకు అందుబాటులో అలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ ఓకే అంటే ఈరోజు మనము హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేసే రెమెడీ గురించి మన తెలియజేయండి ఫస్ట్ మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఒకటి చూపిస్తే మనకి సీడ్ జెల్స్ సీడ్ జెల్ తయారు చేయడానికి ఫ్లాక్సీడ్స్ అవిసగింజలు అంటాం ఇది మనం కడుపులో కూడా తీసుకుంటూ ఉంటాం రోజు ఒక బెల్లంతో దీన్ని పాకం పట్టి ఉండలుగా చేసి తింటూ ఉంటే కూడా లోపల నుంచి మనకి బ్లాక్ హెయిర్ అవ్వడానికి వైట్గా ఉన్నదాన్ని బ్లాక్ అవ్వడానికి బ్లాక్గా ఉన్న హెయిర్ వైట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉమగా ఫ్యాటీ త్రీస్ ఇందులో ఉంటాయి ఎక్కువగా చక్కగా వీటిని మనం కడుపులో కూడా తీసుకోవచ్చు సో ఈ ఈ అవిసగింజల్ని మనం తీసుకుంటున్నాము దీంతోపాటు బియ్యము ఆల్రెడీ బియ్యం నానబెట్టి ఉంచానండి సో బియ్యం నానబెట్టి ఉంచాం ఇక్కడ సపరేట్గా ఎందుకంటే ఆ అవసగింజలు ఇవి చూపించాలని ఇది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ బియ్యం కూడా ఈ రెండు తీసి కలిపి నానబెట్టుకొని వీటిని మనం ఒక అరగంట ఉంచేసిన తర్వాత దీన్ని మనం బాయిల్ చేయాలి బాయిల్ చేస్తే ఒక జల్లులాగా మనకి ప్రిపేర్ అవుతుంది సో రైస్ బాయిల్ అవుతుంది ఈ అవసగింజలు కూడా బాయిల్ అవుతూ ఉంటాయి బాయిల్ అయ్యి మనకి చిక్కదనం వస్తూ ఉంటుంది ఆ చిక్కదనం వచ్చేది కూడా మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఉందండి ఈ రెండు ఉడికించిన తర్వాత మనకి వచ్చిన జల్ అనమాట ఇది ఇది స్పూన్కి కూడా దొరకదు మీకు పాదరసంలో జారిపోద్ది అంటే ఇలా వస్తే మనకి మంచి కండిషనల్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచి సో జుట్టుకు కూడా కండిషన్ అందించేటట్లుగా ఉంటుంది సిల్కీగా ఉంటుంది చాలా మనం వెళ్ళి స్ట్రైట్నింగ్ పెట్టుకోవాలి అవన్నీ చేసుకోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ రకంగా ఉంటుందండి మేడం రోజుకు మనం సో హెడ్ బాత్కి చేసే ముందర హెడ్ బాత్కి చేసే ముందర ఒక అరగంట ముందు పెట్టేస్తే ఆరిపోతుంది దాంతో వెళ్ళి మనం షాంపూ కానీ సో షాంపూ వద్దు అనుకుంటే చక్కగా వాటర్తో కడిగి పెట్టేసుకొని ఆ రోజు మనం ఇంట్లో ఉంటాం ఇంకా బాగా మనకి కుదుళ్ళకి అందాలి అని ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరోజు జుట్టుకు పెట్టి స్నానం వాటర్తో నార్మల్ తోటి మనం దాన్ని వాష్ చేసేసుకొని వదిలేవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చలికాలం రాబోతుంది స్నానం చేయాలా ఈవినింగ్ రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి ఇది పెట్టాలి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ జల్ పెట్టుకొని ఆరిపోయిన తర్వాత చక్కగా పడుకుని పోవచ్చు మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయొచ్చు సో అలా కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది హెయిర్ గ్రోత్ కోసం ఫ్లాక్ జల్లే కాకుండా ఒక ఆయిల్ కూడా ప్రిపేర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఆయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము తప్పకుండా అండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైతే కండిషనర్ గా ఉన్నది మనం హెడ్ బాత్ చేసడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వాడుకుంటూ మనం ఆయిల్ ఎందుకంటే డ్రైగా మనం హెయిర్ ఉంచేసాం అనుకోండి సో దానికి ప్రొటెక్షన్ ఉండదు దానికి కావాల్సిన ఫుడ్ వెళ్ళదు సో కుదుళ్ళకి ఎండిపోయి రకరకాల చుండు అట్లా పట్టేసి ఉండిపోవడం కూడా జరుగుతుంది అలానే ఆయిల్ పెట్టేస్తే చుండ్రు ఉండదా అని కాదు మనం హెడ్ బాత్ అనేది క్లియర్గా కరెక్ట్గా మనం చేసుకుంటూ ఉండాలి సో దానికి ఈ ఆయిల్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆయిల్ కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి సో మనం ఒక ఒక లీటరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ ఆముదం కూడా ఆ దాంట్లో పావు అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఏదైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నామో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనం ఆముదం తీసుకొని సో అంటే ఆముదం ఇష్టం లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ తోట చేసుకోవచ్చు మేడం ఆముదం వేసుకోవాలా అనుకుంటే సో అలా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే దీన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మన అలసగింజలు తీసుకొని వేయించి దోరగా అది సౌండ్ వస్తుంది ఇలా పటపట ఎగురుతున్నట్టు సౌండ్ వస్తుంది అంతవరకు వేయించి దాన్ని గ్రైండ్ చేసి ఈ రెండింటినీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి దాంతో ఒక రోజంతా మూత పెట్టి ఉంచేసి ఆ నైట్ అంతా బాయిల్ చేసిన దాన్ని చల్లగా అయిపోతుంది ఆ ఏదైతే మరిగిన ఈ ఈ కలయబెట్టి మనం మరిగించిన ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయో ఈ ఫ్లాక్ సీడ్స్ గుండె అంతా కూడా కిందకు వస్తుంది భావన చెందుతుంది అనమాట దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ ఉన్న జల్లో ఈ ఆయిల్ కింద ఉన్న ఈ పౌడర్ని కూడా ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఈ ఆయిల్కి కూడా అనుకూలంగా వస్తుంది సో టూ త్రీ డ్రాప్స్ తీసుకొని స్కాల్ఫ్స్కి బాగా మర్దన చేయాలి స్మూత్గా ఊరికే రఫ్గా కాకుండా చాలా స్మూత్గా మర్దన చేసుకోవాలి చేసుకొని సార్ ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు కొబ్బరి నూనెకి బదులు కానీ మనం ఇది వాడుతుంటే ఈ జెల్ కానీ ఈ ఆయిల్ కానీ వాడుతుంటే వితిన్ వన్ వీక్లోనే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది సో జెల్ అయితే పూసిన ఒక సెకండ్ డే రెండు సార్లు మూడు సార్లు చేసిన తర్వాత ఫాలింగ్ అయితే ఇమిడియట్లీ వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళ హెయిర్లో ఏదో ఒక డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేసే జెల్ అండ్ హెయిర్ ఆయిల్ గురించి చాలా చక్కగా వివరించారా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ